सो डियर स्टूडेंट्स फ्यूचर कंटिन्यूअस सेंटेंसेस गुरिंची इप्पुडु मनं तेलुसुकुंदाम ई विल बी वाकिंग टुमारो अंटे इक्कड रेप नेनु नडुस्तू उंटानु अयिते इक्कड मनं चेप्पिना चेप्पकपोयिना एट दिस टाइम अंटे रेपु ई समयानिकि नेनु नडुस्तू उंटानु అనే అర్థం వస్తుందన్నమాట. ఓకే, ఇది గమనించాలి. ఐ విల్ బి వాకింగ్ టుమారో అంటే రేపు నేను ఈ సమయానికి నడుస్తూ ఉంటానన్నమాట. ఓకే, వి విల్ బి వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉంటాం. యు విల్ బి వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉంటారు. దే విల్ బి వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉంటారు. Boys will be walking tomorrow. Repu baluru nadustu untaru. He will be walking tomorrow. Repu athadu nadustu untadu. She will be walking tomorrow. Repu ame nadustu untundi. It will be walking tomorrow. Repu idi nadustu untundi. Rama will be walking tomorrow. Ramudu repu nadustu untadu. Sita will be walking tomorrow. Rep Sita nadustu untundi. Ippudu oka sari interrogative chudam. Ante question type sanamata. Okay? Question type sentences. Will you be walking tomorrow? Rep meer nadustu untara? Will they be walking tomorrow? Rep var nadustu untara? Will boys be walking tomorrow? రేపు బాలురు నడుస్తూ ఉంటారా? విల్ హీ బీ వాకింగ్ టుమారో? రేపు అతను నడుస్తూ ఉంటాడా? విల్ షీ బీ వాకింగ్ టుమారో? రేపు ఆమె నడుస్తూ ఉంటుందా? విల్ ఇట్ బీ వాకింగ్ టుమారో? రేపు ఇది నడుస్తూ ఉంటుందా? విల్ రామా బీ వాకింగ్ టుమారో? రేపు రాముడు నడుస్తూ ఉంటాడా? విల్ సీతా బీ వాకింగ్ టుమారో? రేపు సీత నడుస్తూ ఉంటుందా? సో ఇలా ఇప్పుడు నెగటివ్ టైప్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఐ వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండను. వి వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండము. యు వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరు. దే వోంట్ బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరు. బాయ్స్ వోంట్ బి వాకింగ్ టుమారో, రేపు బాలురు నడుస్తూ ఉండరు. హీ వోంట్ బి వాకింగ్ టుమారో, అతడు రేపు నడుస్తూ ఉండడు. షీ వోంట్ బి వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదు. ఇట్ వోంట్ బి వాకింగ్ టుమారో, రేపు ఇది నడుస్తూ ఉండదు. Rama won't be walking tomorrow. Rep Ramudu nadustu undadu. Sita won't be walking tomorrow. Rep Sita nadustu undadu. So, inta munupu cheppukunnatle ikkada walking ane badulu vere verb ni ante v1 plus ing form ni vere verb ni meeru replace cheyadam dwara inkenno vakyalu meeku practice cheyadaniki avakasham untundi. Okay? So, ఇలా వర్బ్స్ని రకరకాల వర్బ్స్ని మీరు రీప్లేస్ చేసి చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇంకా త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్సెస్ నెగటివ్ ప్లస్ ఇంటరాగేటివ్. ఓకే, నెగటివ్ క్వశ్చన్ టైప్స్. వోంట్ ఐ బీ వాకింగ్ టుమారో, రేపు నేను నడుస్తూ ఉండనా? వోంట్ వీ బీ వాకింగ్ టుమారో, రేపు మేము నడుస్తూ ఉండమా? వోంట్ యూ బీ వాకింగ్ టుమారో, రేపు మీరు నడుస్తూ ఉండరా? వోంట్ దే బీ వాకింగ్ టుమారో, రేపు వారు నడుస్తూ ఉండరా? వోంట్ బాయ్స్ బీ వాకింగ్ టుమారో, రేపు వాళ్ళు నడుస్తూ ఉండరా? వోంట్ హీ బీ వాకింగ్ టుమారో, రేపు అతను నడుస్తూ ఉండడా? వోంట్ షీ బీ వాకింగ్ టుమారో, రేపు ఆమె నడుస్తూ ఉండదా? Won't it be walking tomorrow? Repu adi nadustu undada? Won't Rama be walking tomorrow?
రేపు రాముడు నడుస్తూ ఉండడా? వోంట్ సీతా బి వాకింగ్ టుమారో? రేపు సీత నడుస్తూ ఉండదా? సో ఇలా చెప్పనుగా వాకింగ్ బదులు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఇంకా చాలా వాక్యాలను తీసుకొని వీటికి బదులుగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.